शुक्लांबरधरं विष्टं शेषवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्यायेसर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो मन को यह इरवयव शताब्दव राराजुलुगा वेलुगुंदेदी ई राशुललो पुट्टिनवारु ఈ నక్షత్రాలలో పుట్టినవారు ఈ లగ్నాలలో పుట్టినవారు కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ముఖ్యంగా 20వ శతాబ్దంలో వీరిదే పైచి ఎక్కువగా ఉంటుంది। ఉద్యోగాలు వీరికే వస్తాయి, వ్యాపారాలు వీరికే జరుగుతాయి, చదువు వీరికే వస్తుంది। మరి వీరు అఖండ ధనకీర్తి యోగాన్ని కూడా వీరు దక్కించుకోబోతున్నారు। సమాజంలో వీరిదే ఎక్కువగా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు। ఎందుకంటే ఈ 100 సంవత్సరాలు వీరికి తిరిగి లేని విజయం కూడా వీరికి లభిస్తుంది। ఎందుకంటే ఈ 20వ శతాబ్దపు ఈ యొక్క వీరులు వీరు ధనయోగము వీరికి ఎక్కువగా లభిస్తుందండి। ఎందుకంటే వీరి జాతకంలో కూడా నేను చెప్పినటువంటి నక్షత్రాలు లగ్నాలు రాశులు తేదీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి। ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ 20వ శతాబ్దంలో మనకు నక్షత్రాలను కనుక మనం చూసినట్టయితే ఒకటి మనకు స్వాతి నక్షత్రము, అదే విధంగా ఆరుద్ర నక్షత్రము, మరి ఉత్తర నక్షత్రము, అదేవిధంగా ఈ యొక్క నక్షత్రాలలో ఇంకొక నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రము, శ్రవణ నక్షత్రము। ఈ యొక్క నక్షత్రాలలో పుట్టినటువంటి వారు 20వ శతాబ్దంలో వీరి యొక్క ప్రతిభను వీరు చాటుకుంటారు। అదేవిధంగా మేషరాశి, మిథున రాశి, సింహ రాశి, తులా రాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, ఈ యొక్క రాశులలో మనకున్నటువంటి ద్వాదశ రాశులలో ఈ యొక్క ఆరు రాశులకు 20వ శతాబ్దంలో వీరికి ఎక్కువగా ప్రాముఖ్యత కలగబోతుంది। నెక్స్ట్ తేదీల వైపు కనుక వచ్చినట్టయితే 9, 18, 5, 14, 23, 21, 1, 10, 19, 24, 3, 12, 18, 6, 15, 24, 30, 31, 32, 33, 34 ఈ తేదీలలో పుట్టిన వారు 20వ శతాబ్దంలో రారాజులుగా వెలుగొందే అవకాశాలు 100కి 100% ఉంటాయి। అదేవిధంగా లగ్నాలను కనుక చూసినట్టయితే వృశ్చిక లగ్నము, కన్యా లగ్నము, సింహ లగ్నము, వృషభ లగ్నము, మీన లగ్నము, మకర లగ్నము, ఈ లగ్నాలలో జన్మించినటువంటి వారే 20వ శతాబ్దపు రారాజులుగా వెలుగొండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఎందుకంటే ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నేను కొన్ని లక్షల మందికి నేను న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ కూడా చేశాను। అందులో భాగంగా ఎక్కువగా డెవలప్మెంట్ ఒక 80 నుండి 90 ఎబో డెవలప్మెంట్ సాధించినటువంటి వారు ఈ నక్షత్రాలు, ఈ రాశులు, ఈ తేదీలు, ఈ లగ్నాలలో జన్మించిన వారే ఎక్కువగా తారసపడుతున్నారు। దాన్ని అంచనా వేసుకుని ఈ 20వ శతాబ్దంలో రారాజులుగా వీరే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి। ఆ సంఖ్యాబలాన్ని సరి చేసుకున్న ఎడల మీకు అదృష్టం మీ నీడలాగా వెంటాడుతుంది। ఇది 100కి 100% మీకు తెలియజేస్తున్నటువంటి విషయం। మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, ఫేస్ రీడింగ్, తారపత్రాలు, హస్తరేఖలు, గవ్వలు, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పూర్తి స్థాయి పరిశీలన చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెసిషన్ నెంబర్కు, మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా రెమెడీస్ కనుక ఉన్నట్టయితే, గ్రహాల యొక్క స్థితిగతులు మార్పు చేసేందుకు గ్రహశాంతి జరిగే విధంగా కొన్ని రెమెడీస్ చెప్పి మీ పేరుని న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసి అది రోజు కోర్స్ లాగా రాస్తే సరిపోతుందండి। తప్పకుండా ఈ 20వ శతాబ్దంలో రారాజులుగా మీరే ఉంటారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।